ఓం గమ్ నమః నమ గం గణపతే నమ ఓం గం గణపతే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటివి ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమునందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడలా చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పతొడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడు అని ఒక విప్రుడు కలడు అతడు ఇతరుల ఇంట్లలో వంటలు చేయించు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గు దుర్మార్గుడైనానే పతినే దైవంగా నించి విసుగు చెందక సకల ఉపచారములు చేయచూ పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతర ఇంట్లలో వంటవాడుగా పనిచేయుచుండెను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవక పోవటిచే దొంగతనములు చేయిచూ దారిగాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని పడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ూటగొట్టుకుని వచ్చుచుండెను సమీప సమీపమునందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రము ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతికునిపై పడెను కిరాతికుడు దాన్ని కూడా చంపెను కానీ ఆ పులు కూడా తన పంజాతో కిరాతుకుని ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమ నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమన అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమో హరినామస్మరణ చేచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అరిగ పాద్యాదులచే చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు సంతతి సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయిచూ దానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలు కొనను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలియను దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వదిలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంతయో పురాణమును విను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలు అగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిది కానీ ఆమెకు పాపాత్మడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండట చేత ఆ మార్గమధ్యమైన యమలోకమునకు తీసుకొని పోయిది అచటా నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఆ విష్ణుదూతలారా ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకబాదు పడుచున్నారు కాన నా ఎందు దయవుంచి వాని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై యుండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధన ఆశ చే ప్రాణహితుని చంపి ధనము అపహరించను మూడవ వాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రవణ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ముల రానా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానము ఎక్కించి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినట వలన దీపము వెలిగించట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశాధ్యాయము పదకొండో రోజు పారాయణము సమాప్తము